ఐకో జగన్ ఇంకా 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గారిని మీరు ఆశీర్వదించి దీవించి గెలిపించారు. కానీ ఆయన ఏం చేశారు, నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏకంగా సైకో జగన్ పార్టీలో చేరారు. చేరే ముందల ఏం చెప్పారు, ఏం చెప్పారు, రాజోల్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏకంగా రాజోల్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశాడు ఈ ఎమ్మెల్యే. ఏకంగా ఈరోజు 5 ఎకరాలు ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఈ పిల్ల సైకో. ఆ ఇంటికి రోడ్ వేసే ఖర్చు 20 లక్షల రూపాయలు. ఆ రోడ్ కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు తీసుకుని ఆయన సొంత ఇంటికి రోడ్ వేపించుకుంటున్నాడు రాపాక వరప్రసాద్ గారు. ఇంకా చింతలమూరి సముద్రం తీరంలో పేదలకు చెందిన 15 ఎకరాలు ఈ వ్యక్తి కబ్జా చేసుకున్నాడు. దిండి ఇసుక రీచ్ లో ఎమ్మెల్యే కుమారుడు వెంకట్రావు కూడా పెద్ద ఎత్తున ఇసుక దోచేస్తున్నాడు. ఇంకా అంగన్వాడి విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా 50,000 లక్ష రూపాయలకి ఈ ఎమ్మెల్యే ఈరోజు అమ్మేసుకున్నారు. 5 లక్షలు క్షమించాలి, 50,000 నుంచి 5 లక్షల రూపాయలకు ఈ ఎమ్మెల్యే పోస్టులు కూడా అమ్మేసుకునే పరిస్థితి. ఇంకా ఏకంగా సముద్ర తీరంలో నిరుపేద మత్స్యకారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున భూములు లాక్కుని ఏవీఆర్ ఆయిల్స్ పేరుతో ఈ ఎమ్మెల్యే ఆ భూములు కూడా కొట్టేస్తున్నాడు. కేసనపల్లి బట్టేలంక ప్రాంతంలో ఎస్సీ సొసైటీల భూమి కూడా ఈ ఎమ్మెల్యే ఈరోజు కొట్టేసే పరిస్థితి. ఇంకా తాడేపల్లి కొంపలో ఒక ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు, వాడి పేరే సజ్జల రామకృష్ణారెడ్డి. అతని ఆధ్వర్యంలో ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతుంది. సెంటు స్థలాల పేరుతో పేదల దగ్గర నుంచి తక్కువ ధరతో భూములు కొన్ని ఏకంగా 3 రెట్లు ఎక్కువ ధరతో ప్రభుత్వానికి అమ్మేస్తున్నారు ఈ వైకాపా నాయకులు. ఇంకా ఇళ్ల స్థలాల పేరుతో మునిపోయే ప్రాంతంలో పేద ప్రజలకి భూమి ఇచ్చి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. 2014 నుంచి 2019 మధ్యన గొల్లపల్లి సూర్యారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,500 కోట్ల రూపాయలతో రాజోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 100 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం ఆనాడు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఆ స్కీమ్ ని గాలికి వదిలేసింది. అందుకే రాజోల్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. 3 మండలాలకి సంబంధించిన ప్రధానంగా ఉన్న సమస్య శంకరగుప్తం మేజర్ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు. ఈ ప్రభుత్వం అది గాలికి వచ్చి వదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే ఆ డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా రాజోల్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా తూర్పు గోదావరి జిల్లాకి ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఈ సైకో జగన్. అదేంటో తెలుసా? గుంతల పథకం. ఏంటది గుంతల పథకం? పక్క రాష్ట్రాల్లో రోడ్డు పైన గుంత ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి, ఇక్కడ గుంతల్లో రోడ్డు ఎక్కడుందిరా బాబు అని ఎత్తుక్కునే పరిస్థితి. అందుకే ప్రజలు చెప్తున్నా 3 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో అన్ని మేజర్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు కూడా నేరుగా నేను తెలుసుకున్నా. జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా ప్రతి యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని నేను హామీ ఇస్తున్నా.
ఇంకా ఉప్పు నీరు వల్ల కొబ్బరి రైతులు ఎదుర్కొన్న సమస్యలు కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. వాళ్ళని కూడా మేము ఆదుకుంటాం. ఇంకా మత్స్యకారులకి అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సైకో జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తామాషా ప్రకారం మీకు నిధులు కేటాయించి మత్స్యకారులు కూడా మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ప్రజలందరిని కోరుతున్నా, రాజారెడ్డి రాజ్యాంగం పని అయిపోయింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చూశాం, 85 సంవత్సరాల వయసు కలిగిన ఒక తాతయ్య అంజిరెడ్డి తాత మీసాలు తిప్పి తొడగొట్టి చిట్కలేసి రా బ్రదర్ రా అని ఆనాడు సైకో నాయకులు పిలుస్తాం మనం చూసాం. ఆ తాతని స్ఫూర్తిగా తీసుకుని మనందరం వచ్చే ఎన్నికల్లో పోరాడి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుతున్నా. 3 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. రాజుల్లో ఉన్న రష్యాకి పారిపోయినా వాళ్ళని తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.